అంటే మీరు పక్క వ్యక్తి యొక్క కాల్స్ని మీ మొబైల్కి రప్పించుకోవడం ఎలా వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు ఎవరు అంటే వాళ్ళ యొక్క కాల్ లాగ్స్ కానివ్వండి అన్నీ కూడా మనము హ్యాక్ చేయచ్చు సో సో ఎక్కడ కూడా వీడియో అయితే స్కిప్ చేయడు వరకు అయితే చూడడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీకు వీడియో అయితే క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా సో క్లియర్గా చెప్పాలంటే ఇదొక ఎడ్యుకేషనల్ పర్పస్ పర్పస్ కోసమే చెప్పొచ్చు అంటే ఎట్లా చెప్తున్నానంటే నేను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మీరు గనక ఒక మీరు గనక మీకొచ్చే ప్రతి ఫోన్ కూడా వేరే మొబైల్కు ఫార్వర్డ్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ మీ మొబైల్ కాల్ చేశారనుకోండి ఆ కాల్స్ అన్నీ కూడా మీ ఫ్రెండు మొబైల్ యూజ్ చేస్తున్నాడు కదా ఆ మీ ఫ్రెండ్కి మొబైల్కి వెళ్ళేలాగా చేసుకోవడం అంటే మన సిమ్ మన దగ్గరే ఉంటుంది మన మొబైల్ మన దగ్గరే ఉంటుంది కాకపోతే కాల్స్ మాత్రం మనకు రావు సో పక్క వారికి వెళ్ళిపోతాయి సో ఆ విధంగా ఎలా చేస్తారు అనేది తెలుసుకుంటే మీరు జాగ్రత్త పడతారు కదా సో అందుకే అసలు అనేసి నేను ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం అని చెప్పాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు మీరు ఎవరి ఫోన్స్ ఎవరి ఫోన్ కాల్స్ అయితే మీకు మీ మొబైల్కి రావాలనుకుంటున్నారో వాళ్ళ ఫోన్లో చేయాలి ఇదంతా కూడా సో హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది డోంట్ వరీ నేను ఆల్రెడీ సెర్చ్ చేసి రీసెర్చ్ చేసి కూడా మళ్ళీ మీకు నేనైతే వీడియో అయితే చెప్పడం జరిగింది ఓకేనా సో మీరు నాకు చేయాల్సింది హెల్ప్ ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ వీడియోకి లైక్ కొట్టి ఆ వీడియోని అందరికీ ఉపయోగపడే ఇలాగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు ఓకేనా సో నేను మీ నుండి ఏమీ ఆశించను లేదు ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డయల్ ప్యాడ్ ఓపెన్ చేసుకోవాలి డయల్ ప్యాడ్ ఓపెన్ చేయగానే మీకు డయల్ ప్యాడ్ ఓపెన్ చేసిన వెంటనే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డయల్ ప్యాడ్ ఓపెన్ చేయగానే ఒక కోడ్ టైప్ చేయాలి జస్ట్ కోడ్ అండి సో ఎలా ఉంటుందంటే స్టార్ స్టార్ అని టైప్ చేసి సిక్స్ టూ స్టార్ అని టైప్ చేసి మీ మొబైల్ నెంబర్ ఇప్పుడు వేరే వాళ్ళ మొబైల్లో చేస్తున్నారు కదా వాళ్ళ మొబైల్ నెంబర్ కాదు మీ మొబైల్ నెంబర్కి రావాలి కాబట్టి కాల్స్ అన్నీ కూడా అంటే మీరు ఇప్పుడు టైప్ చేస్తున్న మొబైల్స్కి వచ్చే కాల్స్ అన్నీ కూడా మీ మొబైల్కి రావాలి కాబట్టి మీ మొబైల్ నెంబర్ ఇక్కడ ట్యాప్ టైప్ చేయాలి ఓకేనా సో నా నెంబర్ నేనే టైప్ చేస్తున్నాను సో సిక్స్ త్రీ డబుల్ జీరో త్రీ జీరో ఎయిట్ జీరో టూ త్రీ నెంబర్ టైప్ చేసి హ్యాష్ టైప్ చేసి మనకు ఒక చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ టైప్ చేసి మీకు సిమ్ వన్ అంటే సిమ్ వన్ కాల్స్ ఇప్పుడు నేను టూ సిమ్స్ వేసాను ఇందులో సో సిమ్ వన్ జియో ఉంది సో సి అంటే ఎయిర్టెల్ జియో ఉంది సో ఎయిర్టెల్ నెంబర్కి ఎయిర్టెల్ నెంబర్ కాల్స్ కావాలంటే ఎయిర్టెల్ మీద ట్యాప్ చేసుకోవాలి లేదు నేను జియో నెంబర్ కాల్స్ కావాలన్నాకంటే జియో నెంబర్ ట్యాప్ చేసుకోవాలి సో నేను ఎయిర్టెల్ కాబట్టి ఎయిర్టెల్ మీద ట్యాప్ చేశాను ట్యాప్ ఎంఐమ్ఏ కోడ్ స్టార్ట్ చేయడం పడింది సో మీకు ఒక టాప్ అప్ బాక్స్ చూడు ఇక్కడ చూడండి కాల్ ఫార్వర్డ్ అండ్ రిజిస్ట్రేషన్ వాస్ సక్సెస్ఫుల్ ఈ విధంగా మీకు డిస్ప్లే అయితేనే ఇది సక్సెస్ఫుల్ అవుతున్నట్టు సో నాకు ఇంకా కాల్స్ అన్నీ కూడా ఏ నెంబర్కి సిక్స్ త్రీ డబల్ జీరో త్రీ జీరో ఎయిట్ జీరో టూ త్రీ నెంబర్కి అయితే ఈ ఈ ఉన్నటువంటి ఈ ఎయిర్టెల్ సిమ్లో ఉన్నటువంటి కాల్స్ అన్నీ కూడా దానికి ఫార్వర్డ్ అయ్యే ఆ నెంబర్కి రావడం అయితే జరుగుతుంది సో ఇలా ఇంకో విధంగా కూడా హెల్ప్ఫుల్ అవుతుంది ఎలా అంటే మీరు ఉంటున్న ప్రాంతంలో సిగ్నల్స్ వీక్ ఉన్నా లేకపోతే ఎక్కడైనా మీరు వేరే విలేజ్ కానీ లేకపోతే నెట్వర్క్ లేని ప్లేస్లోకి వెళ్ళినప్పుడు మీకు అర్జెంట్ కాల్స్ వస్తుంటాయి సో మీకు ఇంపార్టెంట్ కాల్స్ వస్తుంటాయి సో ఆ కాల్స్ అన్నీ కూడా ఆ కాల్స్ అన్నీ కూడా మీ యొక్క ఫ్రెండ్కి రావాలి అనుకుంటే అలాంటప్పుడు ఈ విధంగా చేసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో దయచేసి ఇది హ్యాక్ అనుకోవద్దు సో మీకు ఉపయోగపడుతుంది ఏ విధంగా ఆలోచించినా కూడా మంచిగా ఆలోచిస్తే మంచిగా అర్థమవుతుంది సో చెడుగా ఆలోచిస్తే చెడు కూడా ఇది ఉపయోగపడుతుంది సో నేనేమంటానంటే ఒక ఒక మాటకు చెడు అర్థం వస్తుంది మంచిగా అర్థం వస్తుంది సో మీరు మంచిగానే అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను సో ఫర్ ఎగ్జాంపుల్ కాల్స్ అన్ని ఫార్వర్డ్ అయిపోయినాయి అవును సో మళ్ళీ తర్వాత ఆ కాల్స్ అన్ని కూడా మళ్ళీ ఈ మొబైల్కే రావాలంటే మళ్ళీ ఈ మొబైల్లోనే మనము ఎంటర్ చేసుకోవాలి కోడ్ అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యాష్ హ్యాష్ టైప్ చేసి జీరో జీరో టూ హ్యాష్ టైప్ చేసి తర్వాత హ్యాష్ టైప్ చేసి మళ్ళీ ఎయిర్టెల్ నెంబర్ కాబట్టి ఎయిర్టెల్ టైప్ చేసామంటే ఎంఎంఐ కోడ్ స్టార్ట్ అయ్యడం పడుతుంది తర్వాత మనకు టాప్ బాక్సెస్ ఉంది సో కాల్ ఫార్వర్డ్ ఎరా సక్సెస్ఫుల్ అంటే మళ్ళీ నాకు వచ్చే మొబైల్స్ అంటే ఇవి దీని వస్తాయని అర్థమవుతుంది సో ఎప్పుడైనా కానీ మొబైల్స్కి ఏమైనా కాల్స్ వస్తున్నాయా లేదో చెక్ చేసుకోవాలంటే మళ్ళీ మళ్ళీ మీరు ఒకసారి ఎందుకైనా మంచిది హ్యాష్ హ్యాష్ హ్యాస్ హ్యాష్ హ్యాష్ జీరో జీరో టూ హ్యాష్ టైప్ చేసి మీరు ఈ కాల్ ఫార్వర్డింగ్ ఎరాస్ చేసుకోవాల్సిందిగా అని నేను మనవి చేస్తున్నాను ఓకేనా సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్